తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం రైతులందరూ ఉల్లి పంటను పండించాలని, ఉల్లి రైతులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి అనేక ప్రోత్సాహాలు అందజేయడానికి సిద్ధంగా ఉందని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు తెలియజేశారు. ఉల్లి అధిక ధరల నేపథ్యంలో పిఠాపురంలో కేజీ ఉల్లి 25 రూపాయల విక్రయ కేంద్రాన్ని ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఉల్లిని కొనుగోలు చేయడానికి పట్టణంలో ప్రజలు తండోపతండాలుగా వచ్చి బార్లు తీరారు. ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజున తండోపతండాలుగా వచ్చి ఏదైతే ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి ప్రజలకు ఉల్లి రేటుని అందుబాటులో తేవాలనే దృక్పథంతో ఈ రోజు చేసినటువంటి విధానానికి అందరూ కూడా హర్షం చెప్తూ ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉల్లిపాయలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉల్లిని ఇతర కంట్రీస్ నుంచి కూడా దిగుమతి చేసుకోవడానికి ఆల్రెడీ ముందుకెళ్ళడం జరిగింది. త్వరలో సిప్పుల ద్వారా ఈ రోజున ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఈ రాష్ట్రంలో ఉల్లి కొరతని కూడా తగ్గించే విధానం మనం ముందుకెళ్తూ ఉన్నాం. ఇది ఉల్లి రేటు గురించి నేను గతంలో శాసనసభ్యుడిగా ఉండగా మన నియోజకవర్గంలో గొల్లపూర్లో దుర్గాడ అది కూడా ఉల్లి పంట వచ్చిన ఆ రోజుల్లో ఉల్లి రేటు లేదని చెప్పి ఆ రోజున రేషన్ షాపుల ద్వారా అందించిన పరిస్థితిని కూడా రైతుల్ని ఏదో రకంగా ఆదుకోవాలనే దృక్పథంతో ఆ రోజున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉల్లిపాయని ఆపించి మనము ఉల్లిని ఇక్కడ మన పండే పంటని ఇక్కడ ప్రజలు వాడుకునే విధంగా ఆ రోజున చేసినటువంటి సంఘటనలు. కానీ అదే ఈరోజు ఉల్లిని రైతులకి గిట్టుబాటు అవ్వటం లేదనే పరిస్థితులు ఇక్కడ పంటను కొద్దిగా తగ్గించడం కూడా జరుగుతూ ఉంది. దాన్ని అలా కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఉల్లి మీద దృష్టి పెట్టాలని మన పిఠాపురం నియోజకవర్గ రైతు సోదరులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వారికి కావలసిన సకల సదుపాయాలు ఈ ప్రభుత్వం ద్వారా మేము చేస్తామని చెప్పేసి వారికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ఉల్లిని పంటను పెంచుకునేదానికి మేము తప్పనిసరిగా ముందుంటాము. ఈ నియోజకవర్గం నుంచి దుర్గాడ గ్రామ ప్రజానికంతో రైతులతోటి అలాగే గొల్లపురంలో రైతులతోటి వీరందరితోనే కూడా ఇప్పటికే మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఉల్లి పంటని చేపలలో రైతులకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. గతంలో మీకు ఏ రకంగా అయితే ఉల్లి రేటు లేదని చెప్పేసి మీరు వేయడం మానేశారో అలా కాకుండా మీకు మంచి రేటు వచ్చేలాగా ఈ రోజున ప్రభుత్వం మీకు సహకరిస్తుందని చెప్పేసి వారందరికీ కూడా ఎడ్యుకేటింగ్ చేయడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలకి ఈ ఉపశమనంలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేసుకున్నామని చెప్పి తెలియజేస్తాము.